నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అనమాట. సో శాంసంగ్ వాళ్ళ ఎల్పీ డిడిఆర్ 5X మెమరీ ర్యామ్ ఏదైతే ఉందో అది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేది ఏంటంటే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ మొబైల్ ప్లాట్ఫామ్స్ అన్న సింకప్ అయి ఉంటుంది అనేసి. అండ్ 1.2X% అండ్ స్పీడ్గా ఉంటుంది, 20% లెస్ పవర్ కన్జంప్షన్ చేసుకుంటుంది. అరే అది ఎట్లన్నా 20% పవర్ ఎట్లా కన్జంప్షన్ చేసుకుంటుంది అంటే ఆ ర్యామ్ యొక్క నానోమీటర్ ఏదైతే టెక్నాలజీ ఉంటుందో ఆ టెక్నాలజీ 14 నానోమీటర్ తగ్గించారన్నమాట. సో దీనివల్ల పవర్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది అనమాట. పవర్ కన్జంప్షన్ కూడా చాలా తగ్గుతుంది అండ్ డేటా ప్రాసెసింగ్ అని అవిటికి ఎక్కువ హీట్ కూడా జనరేట్ కాదు, తొందరగా వర్క్ అనేవి కూడా స్పీడ్ అయిపోతాయి అనమాట. సో ఇది ఒక అప్డేట్ అప్పుడు వీడియో కార్డ్స్ నుంచి లింక్స్ అన్ని కూడా కానీ డిస్క్రిప్షన్ ఉంటాయి, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పీసీఐ నుంచి అన్నమాట. సో పీసీఐ Gen 5 కనెక్టర్స్ గురించి చాలా అప్డేట్స్ ఇచ్చిన నేను, అంత ఉండొచ్చు ఇంత ఉండొచ్చు అని. ఇక్కడ అఫీషియల్గా ఒక ఎగ్జాంపుల్ అండ్ ఒక లేబుల్తో పాటు అయితే ఇచ్చారు. ఇక్కడ పిక్చర్లు చూసుకోవచ్చు, 150 వాట్స్, 300 వాట్స్, 450 వాట్స్, 600 వాట్స్ అనేసి అయితే అఫీషియల్గా కనెక్టర్ ఏదైతే ఉంటుందో అక్కడనే మీకు మార్కింగ్ చేసి ఇచ్చేస్తారన్నమాట, మీకు ఏ జంజాట్ లేకుండా, ఏ నెత్తి నొప్పి లేకుండా అనమాట. సో ఇది నా ఒపీనియన్లో అయితే బెస్ట్ అనుకోవచ్చు. ఏ నెత్తి నొప్పి ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదు, ఇది చాలా మటు క్లారిఫై అయిపోతుంది, ఎంతో పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది గ్రాఫిక్ కార్డ్ కన్నట్టు. సో ఇవి బెటర్ ఆప్షన్స్ అనే చదవండి. ఇంకో కిందికి వెళ్తే ఆర్టికల్ పెద్దగా ఉంది అండ్ దీంట్లో పాయింట్స్ కూడా చాలా పెద్దగానే కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటాయి, దానికైతే వెళ్ళకండి అని చెప్తాను. ప్రస్తుతానికి అయితే కనెక్టర్స్ కానీ మీకు లేబుల్ చేసేస్తారు అనమాట, అక్కడ నీకు స్టిక్కర్ లాంటిది టెక్స్ట్ లాగే వోల్టేజ్ ఎంత ఉందని అయితే మెన్షన్ చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీడియాటెక్ వాళ్ళు అనౌన్స్ చేశారు మీడియాటెక్ డైమండ్ సిటీ 8000 5G ప్రాసెసర్ అనమాట ఫర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్. సో దీని గురించి అది అప్డేట్ ఇంకా డెప్త్కి వెళ్ళాలి. సో దీని గురించి డెప్త్గా నేను డైలీ టెక్ లైవ్లో వెళ్తాను, అప్పటిదాకైతే ప్రస్తుతం ఈ ఆర్టికల్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు, అక్కడికి వెళ్ళాలనుకుంటే. ఇట్లా ఇక్కడ బాగానే ఇచ్చారు అండ్ టీఎస్ఎంసీ వాళ్ళ 5 నానోమీటర్ క్లాస్తోనే అయితే తయారు చేసిన ఒక ఇక్కడ పాయింట్ అయితే ఉంది, చూద్దాం కొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడైతే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. సో స్టీమ్ గేమ్లో ఆఫర్ అయితే నడుస్తుంది, బ్యాట్మ్యాన్ ఆర్కమ్ కలెక్షన్ అని. సో 3 గేమ్లు ఇస్తారు 202 రూపాయలకు. సీరియస్ గాయ్స్, 200 మీరు అఫీషియల్ ఒరిజినల్ గేమ్స్ అనమాట, నార్మల్ గేమ్స్ కూడా కాదు, 202 రూపాయలకు అయితే మీరు పర్చేజ్ చేసుకుని 3 గేమ్లు ఒక డిఎల్సీ వస్తుంది. ఏ గేమ్స్ అంటే బ్యాట్మ్యాన్ ఆర్కమ్ అశైలం గేమ్ ఆఫ్ ద ఇయర్, బ్యాట్మ్యాన్ ఆర్కమ్ సిటీ గేమ్ ఆఫ్ ద ఇయర్, బ్యాట్మ్యాన్ ఆర్కమ్ నైట్ అండ్ బ్యాట్మ్యాన్ ఆర్కమ్ నైట్ సీజన్ పాస్ అనమాట. సో డిఎల్సీతో పాటు వస్తుంది. సో 3 గేమ్లు ఒక డిఎల్సీ 202 రూపాయలకి ఒవ్వడి ఇయర్బై ఆఫర్ వచ్చింది, పర్చేజ్ చేసుకోమనేసి అంటాను. సో బెస్ట్ ఇదే. అండ్ ఆర్కమ్ నైట్ ఆరిజిన్స్ ఇక్కడ అసలు ఇంకా 141 రూపీస్కి ఉంది, ఒకవేళ పర్చేజ్ చేసుకుంటే అది కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఆర్కమ్ కలెక్షన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డెల్ నుంచి అన్నమాట. సో డెల్ వాళ్ళది డెల్ ఇన్స్పిరాన్ 24 5000 ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్ అయితే వచ్చింది, 3 ఇయర్స్ వారంటీతో పాటు వస్తుంది. ఇది 1,08,000 వస్తుంది అనమాట, అంటే ఆడ 10 రూపాయలు 5 రూపాయలు చిల్లర పక్కకు పెట్టేస్తే అది 1,10,000 సార్, 8,000. సో గాయస్ ఇవి ఇక్కడ నేనైతే ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే తీసుకోవద్దు అనేసి అంటాను. రీజన్ ఏంటంటే ఇది ఫుల్లీ కాంపాక్ట్ ఉంటుంది, ఎక్కడికక్కడికి ఉంటుంది, మీకు బ్యాక్ సైడ్లో పోర్ట్లు వస్తాయన్నమాట. ఇక్కడ పోర్ట్స్ బటన్స్ ఆన్ ఆఫ్ బటన్స్ అండ్ ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవాలన్నా లేకపోతే చిన్న చిన్న రిపేర్ చేసుకోవాలన్నా సరే కూడా మీకు ఎంటనే చేసుకోవడానికి రాదనమాట. సో లిమిటెడ్గా ఉంటుంది, 1 లాక్ పెట్టినా సార్. సో ఇలాంటి స్పెక్స్ మీరు బయట తక్కువ కూడా ఐ థింక్ 70,000 80,000 కూడా పీసీ బిల్డ్ చేసుకోవచ్చు, అది బెటర్ ఆప్షన్ అనేసి అయితే నా అడ్వైజ్. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే రియల్మీ నర్జో 50 ఫోన్ అఫీషియల్ సేల్ ఇవాళ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫోన్ బాగానే ఉంది అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్. మీరు ఏమనుకుంటారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా అర్థం కాకపోతే లేదు కింద మెసేజ్ చేయండి, వితిన్ 1 డేలో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో గిట్ట నచ్చిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప వెలకన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటిదాకా అంతా కూడా సేఫ్ ఉండండి.